ايه
చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. ఎవడు ఇంట్లోంచి బయటకు వచ్చిన వాడు లేడు, 10 రూపాయలు ఖర్చు పెట్టిన వాడు లేడు. ఎవరు లేని పరిస్థితిలో అతనికి ఉన్న దానిలో ఖర్చు పెట్టాడు. మా అల్లుడు సైద, వాళ్ళ తమ్ముడు, అలాగే ఎస్ఎస్ చికెన్ సెంటర్ వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ అభిమానంతో నన్ను పిలిపించి నిన్న జరిగిపోయినా కానీ మరలా మామాను రావాలి అని చెప్పి సైద అడిగిన వెంటనే నేను కూడా నాకు సైద అంటే అంత ఇష్టం, అందుకే ఈరోజు రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, సైద అందరికీ తెలిసిన వ్యక్తి వేరు, మాకు తెలిసిన వ్యక్తి వేరు. అతను చికెన్ షాప్ పెట్టుకొని అతనికి ఉన్న దానిలో 10 మందికి పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మా సైద. ఎందుకంటే గతంలో కరోనా వచ్చినప్పుడు ఎవరు ఇంట్లోంచి వచ్చే పరిస్థితి లేనప్పుడు కరోనా దీనికి సైద, వాళ్ళ యొక్క తమ్ముడు, వాళ్ళ మిత్ర బృందం కూడా ఇక్కడ అన్నం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళకి అన్నం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మా అల్లుడు. నిజంగా ఆ భగవంతుడు, ఆ అల్లా అతనికి మంచి బుద్ధిచ్చి ఇంకా ఈ ఎస్ఎస్ చికెన్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా బ్రాంచీలు పెట్టాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటున్నాను.